స్థానిక సంస్థల్లో ఆస్తి పనులు నీటి ఛార్జీలు పెంపుపై ప్రభుత్వం చేపట్టిన కసరత్తు నిలిపివేయాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. స్థానిక భానుగుడి జంక్షన్ లో దండోరా పిలుపుతో వీధి సమావేశం నిర్వహించారు. ఆస్తి పనుల భారం, నీటి ఛార్జీల మోత, చెత్తకు స్వచ్ఛ రుసుము విధింపు, అదనంగా లైబ్రరీ సెస్సు మోపడం వంటి విధానాలపై ప్రజాగ్రహం వ్యక్తమైంది. ప్రభుత్వ అనుచిత వైఖరులను వ్యతిరేకిస్తూ శ్వేతవర్ణ ఫ్లెక్సీపై రేట్ పేయర్ల నుండి స్వచ్ఛ సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కొత్త అప్పులు తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 15వ ఆర్థిక సంఘ నిధుల మంజూరుతో ముడిపెట్టిన అధిక పనుల భారాన్ని మోపడం చాలా దారుణంగా ఉందన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో భూమి, భవన, మార్కెట్ ప్రకారం ఆస్తి పన్ను విధించాలని ప్రవేశపెట్టిన జీవోలు ప్రజాస్వామ్యబద్దంగా లేవన్నారు. సంఘం కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ, 19వ తేదీన జరిగే కాకినాడ కౌన్సిల్ సమావేశంలో ఆస్తి పనుల పెంపు జీవోను కార్పొరేటర్లు ఏకగ్రీవంగా వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలం రీత్యా రెండేళ్ల పాటు ప్రజలపై ఆర్థిక భారాలు మోపే విధానాలు మానుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వారు జీవోఎంఎస్ 198 ద్వారా ప్రజలపై విపరీతంగా భారాలు, ఆస్తి పన్నులు విధించేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఇది చాలా దారుణమైన, దురదృష్టకరమైనటువంటి విషయం. కారణం ఏంటంటే, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలన్నా, అదనంగా మరిన్ని అప్పులు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవాలన్నా ఈ పన్నుల భారాన్ని ప్రజలపై వేయాలనేటువంటి కేంద్రం జారీ చేసినటువంటి హుకుంతో రాష్ట్ర ప్రభుత్వాలు మంచి చెడ్డలు యోచన చేయకుండా ప్రజలపై పన్నుల భారాలని విధిస్తూ ఉన్నారు. ఈ పన్నులు గతంలో ఆ ఏరియాలో వచ్చేటువంటి అద్దెలు ఏ రకంగా ఉంటాయో దాని మీద పన్ను విధించేవారు. కానీ ఇప్పుడు కొత్త విధానంలో ఆ ఏరియాలో స్థలం మార్కెట్ రేటు ఎంత ఉంది, ఆ భవనం రేటు ఎంత ఉంది, రీసేల్ ధరల ప్రకారంగా పెరిగిన ప్రతిసారి కూడా పన్నులు పెరిగేటువంటి రీతిలో ఆస్తి పన్నులు విధించడం, అదనంగా గ్రంథాలయ సెస్సు 8% పెంచడం, అంటే గతంలో ఆస్తి పన్నులోనే భాగంగా ఉండేది, ఇప్పుడు గ్రంథాలయ పన్నుని ఆస్తి పన్నుతో కాకుండా అదనంగా చేసేటువంటి కార్యక్రమం చేశారు. ప్రతి కుళాయికి కూడా మీటర్ బిగించి, ప్రతి నీటి చుక్కకి కూడా ప్రపంచ బ్యాంక్ షరతుల ప్రకారంగా పన్నులు వసూలు చేసే ప్రక్రియ, అదేవిధంగా చెత్తలు తొలగించేటువంటి యోజన నిర్వహణ ఛార్జీలు కూడా అధికం చేసి ప్రజలపై భారాలు తీవ్రంగా మోపేటువంటి కార్యక్రమం మీరు తీసుకుంటూ ఉన్నారు. దీన్ని కాకినాడ పౌర సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇది ఒక మహోద్యమంగా తయారవుతూ ఉంది. అందుచేతనే ప్రజల యొక్క సంతకాల సేకరణతో ఈ యొక్క ఉద్యోగ, వ్యాపార, శ్రామిక, కార్మిక, రైతు సంఘాల అందరితో కూడా సదస్సులు నిర్వహించి తద్వారాగా ఉద్యమ కార్యాచరణగా ముందుకు వెళ్లాలని, ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలని, కరోనా కష్టకాలంలో రెండేళ్ల పాటు అసలు పన్నులు పెంచే కార్యక్రమాలు చెయ్యకూడదని, ఒకవేళ పన్నులు పెంచినా పూర్వ పద్ధతిలోనే ఆ యొక్క అద్దెలు ఏ విధంగా ఉన్నాయో ప్రణాళిక ప్రకారంగా పన్నులు విధించాలి తప్ప భూమి రేటు, భవన రేటు ప్రకారంగా పన్నులు విధించే చర్యలు ప్రభుత్వం చేపట్టరాదని, కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఇవ్వాలని, ఎటువంటి అధిక ధరలు ప్రవేశపెట్టరాదని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలో ముందడుగుగా సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద రోజు రోజుకి భారాలు వేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఫండింగ్ కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తున్నటువంటి సంస్కరణలో భాగంగా చేస్తున్న విధానాలని మీరు మీ రాష్ట్రాల్లో అమలు చేస్తేనే మీకు 15వ ఆర్థిక సంఘానికి నిధులు కానీ ఇతర నిధులు కానీ మేము శాంక్షన్ చేస్తాం, లేకపోతే మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడతామని చెప్పే మాట నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఆయన చెప్తున్నారు. దాన్ని తూచా అమలు చేయడానికి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కూడా ఈరోజు ఆస్తి పన్నులు పెంపుదల కోసం, నీటి మీద ఛార్జీలు వేసేదానికోసం, చెత్త మీద ఛార్జీలు వేసేదానికోసం ఈరోజు సర్క్యులర్ మీద సర్క్యులర్ విడుదల చేసిన జరిగింది. ఆ సర్క్యులర్ సారాంశాన్ని పత్రికా విలేకరులకి, అధికారులకు కూడా మేము అందజేయడం జరుగుతుంది. దీన్ని కాకినాడ నగర ప్రధానికం తక్షణం విరమించుకునే విధంగా నగర ప్రధానికి ఒత్తిడి చేయాలని చెప్పి కాకినాడ పౌర సంక్షేమ సంఘం కాకినాడ బానుగుళ్ళలో సంతకాల సేకరణ ద్వారా కార్యక్రమం తలపెట్టాం. కాకినాడలో 19వ తారీఖున కార్పొరేషన్ సమావేశం జరగబోతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి సర్క్యులర్ 196, 97, 98 సర్క్యులర్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం, ఆ సర్క్యులర్ని కాకినాడ నగరంలో ఆమోదింపు చేయడం కోసం ఈ కాకినాడ నగర కార్పొరేషన్ సమావేశం నిర్వహిస్తున్నారు. కాకినాడ నగర ప్రజానీకానికి కాకినాడ పౌర సంక్షేమ సంఘం చేసే విజ్ఞప్తి ఏంటంటే, నగర ప్రజానీకం ఈ పన్నుల భారానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 19వ తరగతి జరగబోయేటువంటి సమావేశానికి ముందే
నగర ప్రజానేక మీ వార్డుల్లో ఈ పన్నుల భారం పెంచుతూ చేసేటువంటి నిర్ణయాన్ని చేస్తే మాత్రం మీ కార్పొరేట్ల సంఘం చూస్తామని చెప్పి ప్రజానేక కార్పొరేట్లను ప్రశ్నించాలని చెప్పి కాకినాడ పౌర సంక్షేమం కోరుతుంది. ఈ రకంగా ఒక పక్క కరోనా, ఒక పక్క ఆదాయాలు లేవు, ఒక పక్క ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. ఇట్లాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ ప్రజానీకానికి సహకారం చేయకపోగా పన్నులు భారాలు విధించడం చాలా అన్యాయం.